Districtsinfo ears. Iroju video lo Andhra Pradesh rashtramlo EBC Nestham ki sambandhinchi application form ni manam ela fill cheyali anedi telusukundam. So EBC Nestham ki sambandhinchi application form ni fill chesi manamu mana grama ledha ward sachivalayamlo so welfare assistance ki submit chesthe so vallu apply chestaranamata. So EBC application form ni ela fill cheyali anedi telusukundam. So munduga browser open chestunanu. So, this application form link I will provide in the description. So, in the description, you can click the application form and download the application form. So, grammar is the word Sachivalayam, Andhra Pradesh Prabhutvam, YSR EBC Nestham, Darakasu, and the application form is the same. So, this application form is the same. So, first, so, first the name of the applicant. So, whoever is the applicant, so, the name of the other card number is entered. So, the details of the other card are the same. ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఆ తర్వాత లబ్ధిదారుడి యొక్క భర్త పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి అలాగే లబ్ధిదారురాలి యొక్క భర్త ఆధార్ కార్డు సంఖ్యను అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి సో భర్త పేరు కూడా తన ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా మెన్షన్ చేసి ఆధార్ కార్డు నంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి సో ఆ తర్వాత లబ్ధిదారురాలి మీ సేవ కుల ధృవీకరణ సంఖ్య అంటే మీ సేవలో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికెట్ యొక్క నంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట సో రీసెంట్ గా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికెట్ యొక్క నంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి సో ఆ తర్వాత లింగం సెలెక్ట్ లింగం ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి సో ఏజ్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి సో ఆ తర్వాత మొబైల్ నంబర్ అయితే ఇక్కడ కంపల్సరీగా ఎంటర్ చేయాలి అలాగే రేషన్ కార్డ్ నంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత లబ్ధిదారురాలి బ్యాంకు ఖాతా సంఖ్య సో బ్యాంక్ అకౌంట్ నంబర్ ఏదైతే ఉందో సో ఆ అకౌంట్ నంబర్ ఇక్కడ మెన్షన్ చేసి అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి సో లబ్ధిదారురాలి యొక్క వృత్తి ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి సో సంవత్సరం ఆదాయం ఎంత అలాగే కులం ఏంటి అండ్ సబ్కాస్ట్ ఏంటి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి సో ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసిన తర్వాత సో కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి సో వీధి పేరు ఏంటి డోర్ నెంబర్ ఏంటి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఆ తర్వాత ఈ లబ్ధిదారురాలి యొక్క కుటుంబంలో ఎవరైనా వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్నారా అని చెప్పేసి ఇక్కడ ఎస్ఆర్ నో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో అలాగే వారికి నాలుగు చక్రాల వాహనం అయితే కలిసి ఉందా కుటుంబంలో ఎవరికైనా సరే నాలుగు చక్రాల వాహనం కలిసి ఉందా అనేది ఎస్ఆర్ నో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఎవరైనా ఆ కుటుంబంలోని వ్యక్తులు ఇన్కమ్ ట్యాక్స్ అదనపు పన్ను చెల్లిస్తున్నారా అనేది ఇక్కడ ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో కుటుంబానికి మొత్తం ఉన్న భూమి ఎంత మాగాని ఎంత మెట్ట భూమి ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట సో కంపల్సరీగా మొత్తం కుటుంబాన్ని కలిగి ఉన్న భూమిని ఇక్కడ మెన్షన్ చేయాలి అలాగే నెలకు కరెంటు వినియోగం ఎన్ని యూనిట్లు అవుతుంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి సో ఇలా మనకి కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఈ కుటుంబంలోని వ్యక్తి లేదా వ్యక్తులు ఎవరైనా వేరే ఏదైనా పెన్షన్ పొందుతున్నారా అనేది ఇక్కడ ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత పట్టణ ప్రాంతంలో నివాస భవనము ఉందా సో పట్టణ ప్రాంతంలో ఎక్కడైనా ఇల్లు ఉందా ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇలా మీ కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సో మీ యొక్క డీటెయిల్స్ కూడా సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ వాలంటీర్ యొక్క సంతకం చేస్తారు సో వాలంటీర్ ఏ రోజైతే సంతకం చేస్తున్నారో సో వారి యొక్క డేట్ వేసి ఇక్కడ సంతకం చేస్తారు సో ఇక్కడ మీరు దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇక్కడ సంతకం చేసి సో మీరు ఏ రోజైతే అప్లై చేస్తున్నారో ఆ రోజు తేదీ ఇక్కడ మెన్షన్ చేయాలి సో ఇలా ఈ అప్లికేషన్ ఫామ్ని మొత్తం ఫిల్ చేసిన తర్వాత తేదీ సంతకం చేసిన తర్వాత సో మీకు దగ్గరలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయం ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ కి ఈ అప్లికేషన్ ఫామ్ అలాగే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళు అప్లికేషన్ అనేది అప్లై చేస్తారు సో ఇలా మనకి ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కి దరఖాస్తు ఫామ్ అయితే మనం ఫిల్ చేసుకోవచ్చు సో ఇది వ్యూస్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వ్యూస్.